గుంటూరు జిల్లా క్రోసూరు దోడర్లు గ్రామంలో విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ 1999 2000 సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. చాలా కాలం తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. గురువులకు విద్యార్థులకు విడదీయలేని బంధం. ఇందులో భాగంగానే దొడ్లేరు విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో చిన్ననాటి స్నేహితుల ఒక ప్రోగ్రామ్ కనెక్ట్ చేశారు. అసలు ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఎలా జరుపుకున్నారో మనతో మాట్లాడడానికి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కానీ అంతేగాని విద్యార్థులు కూడా ఉన్నారు. వారి మాటల్లో మనం విన్నాం అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగిందో. సార్ చెప్పండి, ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది, ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి? విద్యార్థుల్లో ఉన్నటువంటి ఐకమత్యము, వాళ్ళు చదువుకున్నటువంటి పాఠశాలల్లో వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాలు, ఉపాధ్యాయుల నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఈ గెట్ టుగెదర్ అనే ప్రోగ్రాంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతోషాలని, వాళ్ళ యొక్క జ్ఞాపకాలని పంచుకోవడం జరిగింది. సో అంతేకాకుండా కూడా ఈ విద్యార్థులకు చెప్పినటువంటి పాఠాలు చెప్పి మరికొంతమంది గురువులు కూడా మనతో ఉన్నారు, వారి మాటలు చెప్పండి. అంటే విద్యార్థులు ఇలాంటి ఈ చిన్ననాటి స్నేహితులు కానీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇలా జరుపుకోవడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి లాభాలు నష్టాలు ఏంటి? ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం వల్ల ఒకప్పుడు పదో తరగతి చదివి విడిపోయినటువంటి మరి స్టూడెంట్స్ అందరూ కూడా మరలా ఈ గెట్ టుగెదర్ ద్వారా అందరూ కలుసుకొని వాళ్ళ యొక్క మరి విషయాలు మొత్తం కూడా మరి తెలుసుకోవడం కానీ, పరస్పర సహకార విషయాలు కానీ, మరి వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకోవడం వల్ల కానీ చాలా లాభాలు లాంటివి కూడా చాలా ఉన్నాయి. ఓకే, అంతేకాకుండా కూడా మరికొంతమంది అసలు ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ 99 2000 సంవత్సరం విద్యార్థులు మనతో ఉన్నారు, వారి మాటలో కూడా మనం ఎన్నో చెప్పండి. అంటే ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ 15 సంవత్సరాల క్రితం 1999 2000 బ్యాచ్ అందరూ ఒక గర్ల్ బాయ్ అని భేదాభిప్రాయం కాకుండా అందరూ కలిసి చిన్నటి స్నేహితులు అందరం కలిసి ఎంతో సంతోషంగా, వాళ్ళు గొప్ప, వీళ్ళు భేద, వాళ్ళు అది లేకుండా ఒక స్నేహం, అది అందరూ ద్వారా ఉండదు, స్నేహం ద్వారే అందరు కలయిక కలుస్తుంది. అంతేకాకుండా కూడా ఇక మరికొంతమంది చెప్పండి, అంటే ఈ కార్యక్రమం ఎలా అవుతుంది, కార్యక్రమం చేసుకుంటుంది మీరు, అంతేకాదు మీ సహచరులు అందరూ కూడా ఎలా గ్యాదర్ చేశారు? యాక్చువల్లీ మేము ముందు 1999 2000 బ్యాచ్ కలుద్దాం అనుకున్న టైంలో చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఎప్పటి నుంచో 15 సంవత్సరం నుంచి టచ్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు రావటం, మేమంతా కలయిక కలిసి ఏం చేస్తున్నారు, జాబులు ఏమి, రేపు పొద్దున ఏమన్నా హెల్ప్గా హెల్పింగ్ కావాలన్నా మేము అందరు కలిసిమెలిసి ఉండటం వల్ల చాలా సంతోషంగా ఉంది.